మేడ్చల్ జిల్లా కుత్బల్లాపూర్ నియోజకవర్గం కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్ఆర్సీ పౌరసత్వ సవరణ చట్టం సిఏఏకి వ్యతిరేకంగా వామపక్షాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసనకు పిలుపునివ్వడం జరిగింది. దీనిలో భాగంగా గురువారం సిపిఐ ఐలయ్య సిపిఎం లక్ష్మణ్ ఆధ్వర్యంలో షాపూర్ నగర్లోని రైతు బజార్ నుండి సాగర్ హోటల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశంలో ఉన్న ప్రధాన యూనివర్సిటీలో పెద్ద ఎత్తున విద్యార్థులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. దీని ద్వారా పరిపాలన స్తంభించిపోయింది. నిరసన చేస్తున్న కార్మికులను, విద్యార్థులను పోలీసులు అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని వాపోయారు. నిరసన కార్మికులు పోలీసుల లాఠీలకు, తూటాలకు భయపడకుండా ఆందోళనలు చేస్తున్నారని అన్నారు. దేశంలో లౌకికత్వాన్ని కాపాడాలని, అన్ని మతాలను, కులాలను సమానంగా గౌరవించాలని, మైనారిటీలకు హాని చేసే కేంద్ర ప్రభుత్వ చర్యలను అందరూ వ్యతిరేకించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఉమా మహేష్, వెంకటరెడ్డి, సుంకిరెడ్డి మహేష్, సిపిఎం నాయకులు కె బీరప్ప, దేవదానం దుర్గనాయక్, మల్లారెడ్డి, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం పార్లమెంట్ లో పెట్టినటువంటి పౌరసత్వ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి సిపిఎం, సిపిఐ వామపక్షాల ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేపట్టడం అనేది జరిగింది. దాంట్లో భాగంగానే మన కుత్బుల్లాపూర్లో కూడా వామపక్షాల ఆధ్వర్యంలో కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం వెంటనే పౌరసత్వ బిల్లును ఉపసంహరించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఇక్కడ కూడా ర్యాలీ నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో లౌకికత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ఈ మూడింటిని కూడా ఖాతరు చేయకుండా ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అభద్రతా భావంలోకి వెళ్ళేలాగా ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ బిల్లులు తీసుకొస్తూ ఉంది. మొన్నకు మొన్ననే 370 ఆర్టికల్ రద్దు చేసి కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజల హక్కులు మొత్తం కూడా కాలరాసి వాళ్ళకు సంబంధించినటువంటి ఎలాంటి హక్కులు లేకుండా, మాట్లాడేది లేకుండా ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఏ ఆందోళన చేసే హక్కు కూడా ఈరోజు కాశ్మీర్ ప్రజలకు కాలరాయటం అనేది జరిగింది. కాబట్టి వెంటనే నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పౌరసత్వ బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కామ్రేడ్ ఐలయ్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఏదైతే పౌరసత్వ బిల్లు తెచ్చిందో ఆ బిల్లుని వెంటనే ఉపసంహరించుకోవాలని యావత్ భారతదేశ ప్రజలు ఇవాళ రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇవాళ దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు కూడా ఈ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం తెచ్చిన పౌరసత్వ బిల్లు ప్రజా వ్యతిరేకంగా ఉన్నది, భారతదేశ ప్రజలకు వ్యతిరేకంగా ఉందని భావిస్తూ భారతదేశం లౌకిక ప్రజాస్వామ్య దేశం, భారతదేశం అన్ని కుల మతాలకు కలిసికట్టుగా ఉండే ఈ దేశం, ఇలాంటి దేశాన్ని పౌరసత్వ పేరుతోటి ముస్లింలు, హిందువులు, ఇతర మతాలని విడదీసి ఈ భారతదేశంలో హిందూ మతమే అనేది తేవడానికి బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది. ఇవాళ కాశ్మీర్లో 370 రద్దు చేసి అక్కడ కాశ్మీరు ప్రాంతంలో ఉన్న భారత పౌరులకు అభద్రత భావాన్ని కల్పించారు. ఇవాళ యావత్ భారతదేశంలో ఉన్న భారతదేశ పౌరులు అభద్రత భావాలతో జీవనం కొనసాగించడానికి ఇవాళ తెస్తున్న ఈ బిల్లు వలన భారతదేశంలో
భారత పౌరులకు అభద్రత భావం కలుగుతూ ఉంది. అస్సాంలో ఈ మధ్య కాలంలో నేను చూశాను, భార్య ఒక పౌరసత్వం, భర్త ఒక పౌరసత్వం, ఆ పుట్టిన బాబు ఒక పౌరసత్వంగా వాళ్ళకు యొక్క గుర్తించినట్టుగా రేపులో రావడం జరిగింది. ఇది ఎక్కడి వరకు న్యాయం? అందుకనే ఈ భారతదేశంలో మతోన్మాదాన్ని, హిందుత్వాన్ని ప్రబలచడానికి, హిందుత్వాన్ని ప్రజలపై రుద్దడానికి ఇవాళ చేస్తున్న కుట్రగా ఈ పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ వెంటనే కేంద్ర ప్రభుత్వం భారత ప్రజల యొక్క, భారతదేశం యొక్క పౌరుల అభద్రత భావాన్ని గుర్తించి రాజ్యాంగాన్ని 70 సంవత్సరాలు మన రాజ్యాంగం 70 సంవత్సరాలు లేని ఇప్పుడు ఒక డ్రామా ఆడుతూ ఉన్నారు. అందుకనే వామపక్షాలు ఈ పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ భారత ప్రజల పక్షాన నిలబడి సమరశీల పోరాటాలు కూడా సిద్ధంగా ఉండాలని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ సిపిఐ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడినటువంటి ఐలయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసిందిగా తెలియజేస్తా ఉన్నాను.